చాలా మంది ముఖ్యమంత్రులు రాయలసీమ ప్రాంతం నుండి ఎన్నికైనా ఇప్పటి వరకు అభివృద్ధి చెందకపోవడం అనేది చాలా సిగ్గుచేటని అనంతపురం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు మల్లారెడ్డి తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో రైతులు తమ పంట పొలాల్లో పండించుకోవడానికి నీరు లేక బోరు బావులు మూతపడడంతో రాయదుర్గం నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి వలసలు వెళ్తున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తప్ప అభివృద్ధి శూన్యమని తెలిపారు. ఒక్కొక్క వ్యక్తి పైన అప్పు లక్ష రూపాయల వరకు ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టులు పైన పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని పేర్కొన్నారు. అలాగే వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించి నిరుద్యోగులను ఆస్తి చూపి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వన్ ఖాళీలను భర్తీ చేయలేదని తెలిపారు. కడప నగరంలో ఈ నెల 19వ తారీఖున రాయలసీమ రణబీర్ కార్యక్రమానికి రాయదుర్గం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఖర్చయితుందే తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 6 లక్షల కోట్లు అప్పు ఉందని, ఒక వ్యక్తి పైన ఒక యువత వ్యక్తి పైన 1 లక్ష రూపాయలు అప్పు ఉన్నది ఈ రోజులో. నిన్నటి వరకు 1 లక్ష రూపాయలు వస్తుంది ఒక వ్యక్తి పైన. అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారిందే కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. ఈ రాయలసీమ వ్యక్తం ఈ రాయలసీమ జిల్లాల వాళ్ళు ఉపాధి లేక ఉపాధి అవకాశాలు లేక పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి ఈరోజు వలసలు పోతున్నారు. ఈ రాయలసీమ గ్రామాల్లో ఇప్పటికీ తాగునీరు కరువు, తాగడానికి నీళ్లు కూడా లేవు. అదేవిధంగా ట్యాంక్ ఈ మన చూస్తూనే ఉంటాం గ్రామాల్లో తాగునీటి కోసం ట్యాంకర్లతో తోలుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ట్యాంకర్ల ద్వారా తాగునీటి అవసరాలు తీర్చుకుంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పొలాలకు ఏమాత్రం నీరు లేదు. ప్రాజెక్టులు కడుతున్నామని చెప్తున్నారే కానీ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి అయిన దాఖలాలు లేవు. ఈ రాష్ట్రం మొత్తం దివాళా తీసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలుగా ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తుందే తప్ప అభివృద్ధి వైపు నోచుకోవడం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నువ్వు రాయలసీమ వాసి కాబట్టి ఈ రాయలసీమను అభివృద్ధి చేసే విధంగా నువ్వు ఆలోచించు. ఈ యొక్క రాయలసీమ సమస్యల పైన ఈ నెల 19వ తేదీ రాయలసీమ రణబేరి అనే పేరు పైన భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ఎత్తున 30-40 వేల మందితో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర పార్టీ. ఈ రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు ఈ రాయదుర్గం ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున బయలుదేరి ఈ యొక్క రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసినటువంటి రాయలసీమ రణబేరి